హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. మా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం బాతులు వీడియో. ఇవి మనకి కాలువల్లో చూడండి, ఎంత అలజడి చేస్తూ ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ బాతులు మనకి ఎప్పుడు వస్తాయంటే, మనకి మన ఏరియాలో పొలాల్లో కోతలు అవి అయిపోయిన తర్వాత అయితే మన సేల్ ఖాళీగా ఉంటాయి. సో ఆ టైమ్స్లో అయితే వీళ్ళు వెహికల్స్ మీద అయితే ఈ బాతులను అవి తీసుకొచ్చి ఇక్కడ మేపుతూ ఉంటారు. కోతలు అంటే మనకి ఐడియా ఉంది కదా, వరి పంట. వరి పంట మనకి కట్ చేసిన తర్వాత, మన సేల్ అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ సేల్లో ఈ బాతులను అయితే మేపుకుంటూ ఉంటారు. సో వీళ్ళు మనకి రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. మనకి కొన్ని చోట్ల వీళ్ళు గుడుసులు వేసుకొని అక్కడ వీళ్ళు ఈ బాతులనేవి పెట్టుకుని ఉంటారు. సో మనకి సేళ్ళు అవి వదులుకొని మేపుతూ ఉంటారు. ఆ టైమ్స్లో అయితే మనకి కాలువల్లో కానీ, మనకి ఎప్పుడన్నా వేరే పొలాలు ఉన్న ఏరియా నుంచి మనం వెళ్తుంటే పొలాల్లో కానీ చిన్న చిన్న కాలువల్లో కానీ, మనకి ఎప్పుడైనా వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు మనకి రోడ్డుకి అడ్డంగా రావడం అటు ఇటు వెళ్ళడం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైమ్స్లో అయితే మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. సో మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అవి చూడడానికి కొద్దిగా టైం ఉండక మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో అటువంటి చూడాలి, చూస్తే బాగుండు అనుకున్న వాళ్ళకైతే మీరు తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం మరి, బాతులు అయితే చాలా బాగా అలజడి చేస్తున్నాయి. సో మీరు చూడండి అలజడి అయితే ఎలా ఉందో. మీరు చూసే ఈ బాతులు ఏరియా ఎక్కడంటే, యానం టు రావులపల్లి వెళ్ళడానికి ఏటికట్ రోడ్డు అయితే ఉంది. సో ఆ రోడ్లో అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. మనకు ఆ రోడ్ సైడ్ అంతా కూడా ఒక సైడ్ పొలాలు, మరో సైడ్ గోదావరి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది.